శాసన మండలి సభ్యులు, ప్రియమిత్రులు, మహేష్ కుమార్ గౌడ్ గారు, నర్సారెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ, వారి కుమారుకి, వారి మనవనికి, వారి కుటుంబ సభ్యులందరికీ, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు కోదండరెడ్డి గారు, శ్యామ్ మోహన్ గారు, అదేవిధంగా పెద్దలు నిరంజన్ గారు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అందరికీ నమస్కారం. నర్సారెడ్డి గారు, నేను పిసిసి ప్రెసిడెంట్ అయినాక నాకు పరిచయం. ఆనాటి నిర్మల్ ఎమ్మెల్యే, ఇప్పుడు బీజేపీ వెళ్ళిపోయిండు, మహేశ్వరరెడ్డి గారితో చాలాసార్లు చాలా విషయాల్లో మరి సమావేశమై అనేక విషయాలు చర్చించి ముందుకు పోవడం జరిగింది. ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన ఎంత అడ్వాన్స్డ్ ఏజ్లో ఉన్నా పార్టీ కార్యక్రమాలకి తూచా తప్పకుండా హాజరయ్యేది. అదేవిధంగా అన్ని విషయాల్లో కొంత కన్స్ట్రక్టివ్గా, పాజిటివ్గా సలహాలు, సూచనలు కూడా ఇచ్చేది. ఈ రోజుల్లో నర్సారెడ్డి గారు అసలు ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి నాయకుడు, ఒక ప్రిన్సిపల్ పర్సన్ ప్రస్తుత రాజకీయాల్లో చాలా అరుదు. వారు చేయని పదవి లేదు. అనేక సందర్భాలుగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, రెవెన్యూ మంత్రిగా, మరి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని పదవులు అలంకరించారు. ఒకసారి వారు నాకే చెప్పారు, ఒక కారణం వల్ల ముఖ్యమంత్రి పదవి మిస్ అయినారని. అంటే అది ఒక ఇన్సిడెంట్ చెప్తూ, ఆ ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, లేకపోతే ఇది చీఫ్ మినిస్టర్ పోస్ట్కి మరి బహుశా వేరే విధంగా ఉండేదని చెప్పి వారు నాకే చెప్పింది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం, ఫ్యూచర్ జనరేషన్స్కి అటువంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో మరి కాంగ్రెస్ పార్టీలో రాణించారు, మరి సమాజానికి మంచి మంచి సేవ చేస్తూ వాళ్ళ సిద్ధాంతాలు, విలువలు మరి కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ముందుకు పోయిన వాళ్ళని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి, వారి ఆదర్శాలు ఫాలో కావాలని చెప్పి నేను మనవి చేస్తూ, మరి పెద్దలందరూ చెప్పిన విధంగా మరి వారి సహకారంతో కూడా మరి పెద్దలు కోదండరెడ్డి గారు, హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, అందరం మనమందరం పోయి కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారిని ఒప్పించి నిర్మల్ జిల్లాకి నర్సారెడ్డి గారు పేరు పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తామని వారి కుటుంబ సభ్యులకు కూడా నేను మనవి చేస్తూ, వారి కుటుంబ సభ్యులకి మరోమారు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.